నా పేరు భాగ్యలక్ష్మి మాది విశాఖపట్నం రాంపురం అనే గ్రామం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చినందుకు సీతారాం సార్ అండ్ శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ అలానే నా ఎక్స్పీరియన్స్ ఏంటనేది నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి మేము ఆర్సిఎం హెల్త్ గోడ ఆయిల్ అనేది యూస్ చేస్తున్నాము స్టార్టింగ్ మా ఫాదర్ కి అంటే మా మదర్ కి ఆపరేషన్ అయింది ఆపరేషన్ అవ్వడం వల్ల ఓవర్ వెయిట్ అయిపోయారు మా మదర్ అయిపోయేసరికి మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి హెల్త్ కూడా ఆయిల్ గురించి చెప్పారనమాట చెప్పిన తర్వాత ఆయిల్ బాగుంటుంది యూజ్ చేయండి వెయిట్ లాస్ కూడా అవుతారు అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఏదో బాగుంది కదా అని చెప్పి మేము సబ్బవరం నైట్ సార్ కి వెళ్ళి ఆయిల్ అనేది పర్చేస్ చేసాము ఫస్ట్ స్టార్టింగ్ క్యాన్ ఎందుకు లీటర్ ప్యాక్ పట్టుకెళ్దాము చూద్దాము అని చెప్పేసి ఒక త్రీ థౌజండ్ రూపీస్ సామాన్లు పట్టుకుని వచ్చాము ఇంటికి ఇంటికి పట్టుకొచ్చిన తర్వాత మా మదర్ ఏమో ఒక వన్ వీక్ వరకు అది టచ్ టచ్ చేయలేదు అసలు త్రీ థౌజండ్ రూపీస్ సామాన్లు అసలు టచ్ చేయలేదు యూజ్ చేయలేదు కూడా నేను బలవంతంగా అమ్మ ఆయిల్ బాగుంటుందంట యూజ్ చేయండి ఎలా ఉంటుంది చూస్తే తెలుస్తుంది కదంటే అప్పటి నుంచి స్టిల్ నౌ ఆ ఆయిల్ లేకుండా అసలు వంట అనేది చెయ్యరు మా మదర్ ఆయిల్ లేకున్నా సరే ఎలాగైనా సరే ఆయిల్ తెచ్చేంత వరకు మాత్రం అస్సలు ఊరుకోరు ఆయిల్ అంత మంచిగా నచ్చింది మా మద్దర్కి అలానే మాకు వచ్చేసి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి చాలా రెక్టిఫై అయినాయి మా కి వెయిట్ లాస్ అయింది తర్వాత మా ఫాదర్ కూడా బ్యాక్ పెయిన్ చాలా సివియర్ పెయిన్స్ అది కూడా రికవర్ అయ్యారు అన్న టైంకి మాకు ఆలస్యం అనేది యాడ్ అయింది అప్పుడు మా ఫాదర్ కి వచ్చేసి కేసర్ పిస్తా అండ్ ఆయిల్ అనేది యూజ్ చేసిన వల్ల చాలా వరకు రికవర్ అయింది రికవర్ అయిన తర్వాత అప్పుడు నాకు వచ్చేసి నేను డిగ్రీ సెకండ్ ఇయర్ నా ఏజ్ వచ్చేసి ట్వంటీ వన్ స్టిల్ ట్వంటీ వన్ ఇయర్స్ నేను డిగ్రీలో జాయిన్ అయిన తర్వాత మా ఫాదర్ అన్నారు అంటే నాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉండేవి గైనిక్ ప్రాబ్లం వచ్చే గైనిక్ ప్రాబ్లం అనేది ఉండింది తర్వాత అలాగా ఏమైనా నిరసనంగా అంటే చాలా స్ట్రెయిన్ గా అయిపోయేది అనమాట కాలేజ్కి కాలేజ్కి వెళ్లేదాన్ని ఇంటికి వచ్చినాక ఇంకా పడుకుని పోయేదాన్ని అసలు ఇంకే పని చేసేదాన్ని కాదు మా మదర్ వాళ్ళు ఏమైనా చెప్పినా సరే చిరాకు పడిపోయేదాన్ని చాలా కోపం వచ్చేసేది కిట్టాలి అసలు చాలా ఇదిగా అయిపోయాను అప్పుడు మా మా ఫాదర్ వచ్చేసి స్ట్రాబెరీ ప్రొడక్ట్ అమ్మ యూస్ చెయ్యి చాలా బాగుంటుందంట ఇలాగా కనకమ్మ మేడం చెప్పారు అని చెప్పేసి అంటే అంటే వెంటనే నేను అది ప్రొడక్ట్ అనేది యూస్ చేయడం జరిగింది అది యూస్ చేసిన త్రీ మంత్స్ కి నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది నాకు గైనిక్ ప్రాబ్లం అనేది రెట్టిఫై అయింది అలానే నేను చాలా బక్కగా ఉండేదాన్ని అసలు నా వెయిట్ కి తగ్గట్టు అదే నా హైట్ కి తగ్గ వెయిట్ ఉండేదాన్ని కాదు అప్పుడు నేను వెయిట్ అనేది రికవర్ అయ్యాను ఇప్పుడు ఫేస్ లో కూడా చాలా అంటే బక్క దాని వల్ల ఫేస్ లో గ్లో కూడా ఉండేది కాదు ఇప్పుడు చాలా మంచి గ్లో వచ్చింది నాకు అలానే హిమోగ్లోబిన్ వచ్చేసి అప్పుడు నాకు సిక్స్ పర్సెంటేజ్ ఉండేది వచ్చేసి ఫోర్టీన్ పర్సెంటేజ్ వరకు రికవర్ అయ్యింది నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది అది యూస్ చేసిన త్రీ మంత్స్ కి ఆ తర్వాత నుంచి కూడా నేను కంటిన్యూ చేస్తూ అలానే అప్పుడు శ్రీనివాస్ సార్ నాకు కనెక్ట్ అయ్యారు అంటే మీటింగ్స్ కి వచ్చేసి మాట్లాడడం అనేది జరిగింది అప్పుడు నేను మా ఊర్లో మీటింగ్ చెప్పినట్టు అయితే ఆ రోజు వెళ్ళాను నా ఎక్స్పీరియన్స్ ఏంటనే చెప్పాను నాకు ఇలా యూజ్ అయ్యింది హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అయ్యింది అలానే బ్లాక్ హెయిర్ కూడా వైట్ హెయిర్ నాకు ఎక్కువగా ఉండేది అప్పట్లో అది కూడా బ్లాక్ హెయిర్ అనేది స్టార్ట్ అయ్యింది హార్మోన్స్ ఇన్బాలెన్స్ కూడా కరెక్ట్ గా బ్యాలెన్స్ అయ్యేవి అని చెప్పేసి చెప్పిన తర్వాత అప్పటికి సరే ఏంటి ప్రొడక్ట్ యూస్ చేయడమే కదా అని చెప్పేసి అనుకునేదాన్ని నాకు బిజినెస్ గురించి అసలు అప్పుడు ఏం తెలియదు నాకు తెలియకుండా వీళ్ళు ఏదో చెప్తుంటే అలా వినేదనమాట చాలా ప్రతి మీటింగ్ కి ఎవ్రీ మంత్ శ్రీనివాసరావు వచ్చిన ప్రతి మీటింగ్ కి నేను అటెండ్ అయ్యేదాన్ని కాలేజ్ కలితే కాలేజ్ నుంచి వచ్చిన వెంటనే ఈవినింగ్ టైం అనే అసలు కంపల్సరీగా తో కూడా కనీసం ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా మాట్లాడేదాన్ని అలానా అప్పుడు అలాగా కొంచెం కొంచెం అలాగా మీటింగ్స్ విని 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 అర్థమయ్యి అయితే ఇందులో ఈ ప్రొడక్ట్ లో ఏమో ఉంది ఏదైనా అది నాలెడ్జ్ ఉంటుంది ప్రొడక్ట్ వల్ల అలానే మంచి బిజినెస్ అవుతుంది అని చెప్పి నాకు అర్థమయ్యి ఫస్ట్ నా మీటింగ్ వచ్చేసి రాయ్పూర్ వెళ్ళాను సార్ సడన్ గా తీసుకెళ్లారు శ్రీనివాస్ సార్ రాయ్పూర్ వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఆర్సిఎం వాళ్ళని చూశాను ఫస్ట్ టైం అదే మీటింగ్ నేను ఆర్సిఎం లో ఆ మీటింగ్ చూడగానే నాకు చాలా స్టాక్ అయ్యాను మంది ఉన్నారా అసలు ఆర్సీఎం లో నార్త్ ఇండియన్స్ మంది ఉన్నారా మన ఆంధ్రప్రదేశ్ అసలు చాలా తక్కువ రేర్ ఎక్కడో దొరికేవారు అన్నమాట ఆ మీటింగ్ లో అయితే ఏంటి నార్త్ వాళ్ళు ఇంత మంచిగా మోటివై మోటివేషన్ అయ్యి ఇంత మంచిగా బిజినెస్ చేస్తున్నారు వాళ్ళ రీజన్ ఏంటి 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 అని అనుకునేదాన్ని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే ఇది చాలా మంచి ప్రోడక్ట్ హెల్త్ పరంగా చాలా బాగుంటుంది ప్రోటీన్స్ విటమిన్స్ ఏ కదా కెమికల్ ఏం ఉండదు ఆర్గానిక్ ఏ కదా యూస్ చేసినట్టయితే మనం వేరే వాళ్ళకి యూజ్ చేయించినట్టయితే ఇంకా మంచి రిజల్ట్ వస్తుంది కదా మనము కొంతమందికి హెల్త్ అనేది మంచిగా బాగు చేయొచ్చు అని చెప్పి అనుకున్నాను ఆ తర్వాత అప్పుడు నేను ఫిక్స్ అయ్యాను చేస్తే ఆర్సిఎం చేస్తే మంచి లైఫ్ ఉంటుంది అలానే హెల్త్ ఉంటుంది వెల్త్ కూడా ఉంటుంది మనకి అంటే నేమ్ కూడా మంచిగా బాగుంటుంది కదా అని చెప్పేసి అనుకొని అప్పుడు మళ్ళా ఇక్కడికి వచ్చినాక మళ్ళీ స్టార్ట్ మీటింగ్స్ వినటం రావటం చూడటం ప్రొడక్ట్ యూజ్ చేయించడం మళ్ళీ మా కి చెప్పటం ఇలా బాగుంటుంది అంటే ప్రొడక్ట్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ నేను చెప్పేటప్పుడు ఎవరు వినేవారు కాదు ఏ చిన్నపిల్లలగైనా చెప్తుంది అని చెప్పేసి బుర్ర తినేవారు అంటే బొర తింటున్నాను అని చెప్పి వాళ్ళ ఏదో ఒకటి అనేవారు నన్ను నేను పట్టించుకునేదాన్ని కాదు అసలు మా ఫాదర్ చెప్పేదాన్ని డాడీ ఎలా అంటున్నారు రెడీ వాళ్ళు అని అంటే నువ్వు అవేం పట్టించుకోకమ్మా ఏదైనా సరే పాజిటివ్ గా ఉండు నెగిటివ్ మాత్రం ఏం ఆలోచించొద్దు అని చెప్పేసి అనేవారు ఆ తర్వాత నేను కూడా సరేలే నేను ఎంత మంచి ప్రోడక్ట్ యూటిలైజ్ చేసుకోలేకపోతున్నారు ఇంత మంచి ప్రోడక్ట్ నేను యూస్ చేస్తున్నాను అంటే నాకు మంచి జరిగింది కదా అని చెప్పేసి నేను అనుకునేదాన్ని ఆ తర్వాత రాజస్థాన్ వచ్చాను రాజస్థాన్ మీటింగ్ అక్కడ డిప్ రాజస్థాన్ చూసాను మొత్తం అంతా చూసినాక అప్పుడు నాకు అర్థమైంది అంటే ఇప్పుడు మనం ఏదైనా బయట కంపెనీ ఎంత ఓపెన్ గా ఎవరిని అలో చేయరు కంపెనీలోకి అది మన ఆర్సీఎం లోకి ఓపెన్ గా అలో చేస్తున్నారు అది మనం ప్రొడక్ట్ తయారు చేసిన దగ్గరకు కూడా మనం వెళ్తున్నాము అక్కడ చూస్తున్నాము వాళ్ళు కూడా ఏమనట్లేదు నాకు అదే షాక్ అనిపించింది ఏంటి వీళ్ళు ఏం అనట్లేదు బయట వాళ్ళు అయితే తిడతారు కదా అని చెప్పేసి అనుకునేది దాన్ని అంటే ప్రతి దగ్గరికి వెళ్ళినా చెక్ చేసిన సరే వాళ్ళు అసలు ఏమనేవారు కాదు చాలా మంచిగా రిసీవ్ చేసుకునేవారు చాలా మంచిగా ఉండేది అప్పుడు నేను చూసినాక అయితే ఈ మీ ఈ కంపెనీ లో చాలా గ్రోత్ ఉంది యూజ్ యూజ్ చేసుకున్నట్టు అయితే చాలా మంచిగా ఉంటుంది అప్పుడు మళ్ళా అప్పుడు సార్ నాకు హిందీ అర్థమయ్యేది కాదు కానీ మీటింగ్స్ మాత్రం అటెండ్ అయ్యేదండి అలాగా సార్ కి అడిగేదాన్ని శ్రీనివాస్ సార్ సార్ ఏం చెప్పారు సార్ ఏం చెప్పారు సార్ అని అంటే సార్ ఏమో ఏవైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉంటే ఆ పాయింట్స్ చెప్పేవారు నాకు చెప్పిన తర్వాత అప్పుడు హా ఉన్నా ఎలా ఉందా అని చెప్పేసి అనుకునేదాన్ని ఆ తర్వాత ఆ తర్వాత వినిన తర్వాత అప్పుడు సార్ తో మాట్లాడేదాన్ని సార్ నాకు చెప్పారు నువ్వు యూజ్ చేసుకున్నట్టు అయితే నేను సపోర్ట్ చేస్తాను నీకు అని చెప్పేసి అన్నారు అప్పటి నుంచి కూడా నాకు ఇందులో పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా మంచిగా అనిపించింది ఏ టెన్షన్స్ లేవు ఏ టెన్షన్స్ లేవు అని చెప్పేసి మెయిన్ పీస్ ఆఫ్ మైండ్ ఇది ఇందులో మాత్రం ఆ తర్వాత వచ్చేసి ఆ ఫస్ట్ ఫస్ట్ టైం వెళ్ళాను రాజస్థాన్ అన్ని చూసాను అంత బాగా నచ్చింది రిటర్న్ వచ్చినాక మా మా ఫ్రెండ్స్ చెప్పాను ఇలా నేను రాజస్థాన్ వెళ్ళాను అంటే నేను డిగ్రీ సెకండ్ ఇయర్ అయిన తర్వాత సమ్మర్ హాలిడేస్ లో నేను వెళ్ళామాట మేలో వెళ్ళినాక అంత అయింది నేను ఎలా వెళ్ళాను రాజస్థాన్ చాలా బాగుంది కంపెనీ కూడా అని చెప్పేసి వాళ్ళందరికీ చెప్పుకునేదాన్ని ఆ ఈ పిల్లలు ఎలాగే ఎప్పుడు ఉన్నా అని చెప్పేసి నన్ను అలా అనేవారు మాట నేను పట్టించుకునేదాన్ని కాదు ఆ సర్లే మీరు ఎలా అనుకుంటే అనుకోండి నేనేమనుకోండి అని చెప్పేసి ఆ అని చెప్పి ఆ తర్వాత ప్రతి ప్రొడక్ట్ గురించి కూడా చెప్పదనమాట వాళ్ళకి ఎలా ఉంటుంది ప్రొడక్ట్ చాలా బాగుంటుంది వాడండి వాడండి అంటే వాళ్ళు పట్టించుకునేవారు కాదు ఆ సర్లే మీరు ఎలా ఉంటే ఎలా ఉంటుంది చెప్పేసి సరే అప్పుడు చెప్పిన తర్వాత నేను డిగ్రీ పాస్ అవుట్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ నైన్టీన్ తర్వాత నుంచి వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేసి వస్తే నువ్వు ఆ ప్రొడక్ట్ చెప్పావు కదా ఏంటి ఆ ప్రొడక్ట్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది యూస్ చేయాలనిపిస్తుంది నాకు చెప్పు ఎట్లా యూస్ చేయాలి ఏంటంటే నేను అప్పుడు మళ్ళీ వాళ్ళకి ఫాలో చేసి ఇలా ఉంటుంది ప్రొడక్ట్ దీని గురించి అని చెప్పేసి అన్ని చెప్పిన తర్వాత వాళ్ళు పీవిసీకి వచ్చి తీసుకోవడం జరిగింది అలానే నేను కూడా కొంత ప్రోడక్ట్ అనేది వాళ్ళకి సప్లై చేయడం జరిగింది అలానే మా ఫాదర్ కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా మా మదర్ మా ఫాదర్ మా బ్రెదర్ కూడా నే వాళ్ళు సపోర్ట్ చేస్తున్న వల్లే నాకు ఇంత మంచి అంటే ఆపర్చునిటీ వచ్చింది కూడా లైఫ్ లో ఇంత సక్సెస్ కూడా అయ్యాను ఇంకా మంచిగా సక్సెస్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలానే నాకు వ్యూ అనేది కూడా న్యూట్రీచార్జ్ ప్రొడక్ట్స్కి వచ్చినట్టు అయితే న్యూట్రీచార్జ్ ఉమెన్ స్ట్రాబెర్రీ ఆయిల్ యూస్ చేశాను ఫస్ట్ యూస్ చేసిన చాలా మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్పేసి తర్వాత వ్యూ వచ్చింది వ్యూ కూడా యూజ్ చేశాను వ్యూ యూజ్ చేసిన టూ మంత్స్ యూస్ చేశాను ఇప్పటికి వచ్చి నేను ఇప్పుడు త్రీ ఇయర్స్ అయితే ఉంది నేను సైట్ చెక్ చేయించుకోలేదు ఇప్పుడు వచ్చి కానీ నాకు చాలా కంట్రోల్ గానే ఉంది ఫస్ట్ ఎప్పుడైతే నాకు స్పెట్స్ వచ్చినాయో అప్పటి నుంచి ఇప్పటి వరకు సేమ్ విజువల్ గానే నార్మల్ నార్మల్గా అయితే సైట్ పెరినట్ అయితే హెడ్డాక్ వస్తుంది అలా వస్తుంది కానీ అదేమి రాలేదు నాకు ఎక్కువ జర్నీ చేసిన సరే కళ్ళంత వాటర్ వచ్చేస్తూ ఉండేది అంటే ఎలా ఏదైనా ఒక ఐటెం ని ఒక టూ మినిట్స్ అలా చూసానంటే వాటర్ వచ్చేస్తూ ఉంటది అన్నమాట ఎప్పుడైతే వ్యూ యూస్ చేసిన తర్వాత నుంచి కూడా ఆ అట్లాంటివి ఏం జరగలేదు నాకు కళ్ళని నీరు రావడం గాని తర్వాత హెడ్ ఎక్ రావడం కానీ చాలా వరకు కంట్రోల్ అయింది మేము ఇప్పుడు ఫోర్ ఇయర్స్ నుంచి ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నాము హాస్పిటల్ కి అన్నిదే పోలేదు మేము వచ్చి ఏదైనా అయినా సరే ఏదైనా స్ట్రాబెరీ ప్రొడక్ట్ తీసుకోవడం కానీ లేదా కేసరిపిస్తా ప్రొడక్ట్ తీసుకోవడం గానీ ఎస్ఐ యూస్ చేయడం గానీ గామ ఒరిజినల్ ఇప్పుడు ప్రెసెంట్ గామ ఒరిజినల్ వచ్చింది గామ ఒరిజినల్ అయితే నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది గామ ఒరిజినల్ నేను ఆల్మోస్ట్ ఒక త్రీ మంత్స్ నుంచి యూస్ చేస్తున్నాను యూజ్ చేస్తు నాకు స్టార్టింగ్ థైరాయిడ్ అనేది ఎంటర్ అయింది థైరాయిడ్ అది ఎంటర్ అయ్యేసరికి మా ఫాదర్ చెప్పారు మా థైరాయిడ్ ఎంటర్ అయినట్టు ఉంది అని చెప్పేసి అంటే అప్పుడు వెంటనే గామా ఒరిజినల్ తీసుకొని యూస్ చేసిన త్రీ మంత్స్ యూస్ చేసిన తర్వాత నుంచి కూడా చాలా కంట్రోల్ అయిపోయింది అసలు థైరాయిడ్ అనేది లేదు చాలా వరకు రిజల్ట్ వచ్చింది అలానే బ్లడ్ ప్రెషర్ కూడా చాలా మంచిగా ఉండింది నాకైతే గామా ఒరిజినల్ యూజ్ చేసిన తర్వాత ఇంకా వచ్చేసి బిజినెస్ వచ్చేసరికి నేను స్టార్టింగ్ లో బిజినెస్ అనేది ఏం చేస్తే దానికి జస్ట్ మీటింగ్స్ వినడం రావడం ప్రౌక్ట్ గురించి మాట్లాడడం అంతే నాకు బిజినెస్ గురించి అసలు ఏం తెలియదు సార్ అప్పుడు చెప్పరు బిజినెస్ చేస్తే ఇట్లా ఉంటుందమ్మా ఇలా ఉంటుంది ఇలా మంచి ఆపర్చునిటీస్ వస్తాయి ఇట్లా మంచిగా స్టార్ట్ స్టాండప్ ఉంటుంది అని చెప్పేసి అన్ని చెప్పినప్పుడు సరే సార్ నేను చేస్తాను సార్ అని చెప్పేసి అప్పుడు నాకు శ్రీనివాస్ సార్ అంతా చెప్పిన తర్వాత ఆ తర్వాత ఎస్పి నాయుడు సార్ కనకమ్మ గారు మా ఫాదర్ వీళ్ళందరూ మాట్లాడే విధానం చూసి రామకృష్ణ సార్ వీళ్ళు మంది ఎంత మంచిగా చెప్తున్నారు కదా ఏంటి బిజినెస్ బాగుంటుంది కదా అని చెప్పేసి అప్పటి నుంచి నేను బిజినెస్ నాది డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత నేను బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత నుంచి కూడా చాలా మంచిగా గ్రోత్ అయింది నేను ఇప్పుడు ఫౌండర్ గోల్ లో ఉన్నాను థర్టీ టూ పర్సెంటేజ్ లో ఉన్నాను ప్రెసెంట్ అయితే నాకు వచ్చేసి నేను డిగ్రీ చేసిన తర్వాత కూడా కోచింగ్కి వెళ్తూ ఒక పక్క ఆర్స్యం పార్ట్ టైం గా చేసుకునేదాన్ని ఇప్పుడు ఈ కరోనా వల్ల నేను ఆ కరోనా వల్ల కూడా నాకు చాలా మంచి ప్లస్ పాయింట్ అయింది ఏంటి అంటే డిస్ప్లే వాళ్ళు రావడం నాకు చాలా ప్లస్ పాయింట్ అయింది డిస్ప్లే వాళ్ళు వచ్చిన తర్వాత నేను డిస్ప్లే వాళ్ళు ఎమ్మట్నే తీసుకున్నాను తీసుకున్న తర్వాత కూడా నేను చాలా మంచిగా సేల్ చేయడం అనేది చాలా స్టార్ట్ చేశాను ఇంతకు ముందు అయితే ఇంటి దగ్గర కొన్ని ప్రొడక్ట్స్ పెట్టుకుని ఒక ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ ఇలా పెట్టుకునే దాన్ని ప్రొడక్ట్స్ పెట్టుకుని ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇచ్చేదాన్ని అదే ఇప్పుడు డిస్ప్లే వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రతి ప్రొడక్ట్ కూడా నేను టచ్ చేయగలుగుతాను ప్రతి ప్రొడక్ట్ కూడా మేము ఇంటి దగ్గర పెట్టి ఈ ప్రొడక్ట్ ఎట్లా ఉంటుంది ఈ ప్రోడక్ట్ ఎలా ఉంటుంది దీనివల్ల అవుతుంది బయట ప్రొడక్ట్ ఇలా ఉంటుంది మన ఆర్సిమ్ ప్రొడక్ట్ అనేది ఇలా ఉంటుంది అని చెప్పేయడం వల్ల వాళ్ళకి అర్థమయ్యి వాళ్ళు ఇంకా నా సేల్ అయితే చాలా మంచిగా పెరిగింది అలానే ఇప్పుడు న్యూట్రీచార్జ్ గురించి కూడా చాలా మంచిగా మాట్లాడుతున్నాను అంటే దాని కారణం మా ఫాదరే మా ఫాదర్ నాకు ఓటు చేసేవారు ఈ ప్రొడక్ట్ యూజ్ అయితే ఎలా ఉంటుంది అలానే నేను శుభా వెంకటేష్ మేడం మీటింగ్స్ కూడా చాలా వరకు వినేదాన్ని ఆ మీటింగ్స్ వినడం వల్ల నాకు చాలా మంచి నాలెడ్జ్ వచ్చింది ఇప్పుడు ఏ ప్రోడక్ట్ దేనికి యూజ్ అవుతుందో కూడా ఈజీగా చెప్పగలుగుతున్నాను ఎవరైనా సరే కాల్ చేసినా మేడం ఎలా ఉంటుంది పరిస్థితి ఏం చేయాలి మేడం అంటే అప్పుడు దాని ప్రాబ్లం తగ్గట్టు నేను స్ట్రాబెరీ అదే న్యూట్రీచార్జ్ సంబంధించిన ప్రతి ప్రొడక్ట్ కూడా ఇవ్వగలుగుతున్నాను అలానే హిందీ మీటింగ్స్ కూడా నాకు అర్థమయ్యేవే కాదు కానీ ప్రతి హిందీ మీటింగ్ కి అటెండ్ అయ్యేదాన్ని జూమ్ మీటింగ్ లో కూడా హిందీ మీటింగ్ అటెండ్ అయింది అని అలా వినేదాన్ని అంటే ఏదైనా కొంతైనా సరే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మనకి ఏదైనా అర్థమవుతుంది కదా అని చెప్పి నేను వినేదాన్ని వినేటప్పుడు కూడా కొంత కొంత అర్థమయ్యేది కొంత కొంత అర్థమయ్యేది కాదు నేను మళ్ళీ శ్రీనివాస్ సార్ మీటింగ్ జూమ్ మీటింగ్ స్టార్ట్ అవిన సార్ ఆ రోజు ఎట్లా అయింది కదా సార్ ఏం చెప్పారు సార్ అని సార్ని అడిగితే ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పేవారు అలా అయింది తర్వాత ఇప్పుడు కూడా నేనైతే ప్రజెంట్ అయితే నాది పాజిటివ్ థింకింగ్ లోనే ఉన్నాను ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా మాట్లాడడానికి రెడీగా ఉన్నాను ఇంతకు ముందు ఏంటి అమ్మాయి పిచ్చిదాని లాగా మాట్లాడుతుంది ప్రతి ప్రోడక్ట్ గురించి అలానే అనేవారు నేను దాన్ని ఏం పట్టించుకునే దాన్ని కాదు నాకు చాలా మంచి లైఫ్ వచ్చింది ఆశయం అనేది ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో నెట్వర్క్ మార్కెటింగ్ లో ఆశయం అనేది ది బెస్ట్ ప్లాట్ఫామ్ అనేది నాకు వచ్చింది దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాను నేను కూడా ఇంకా మంచిగా యూటిలైజ్ చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను అలానే ప్రతి స్టూడెంట్ కూడా దీన్ని వాళ్ళకి అర్థమైనట్టు అసలు వదలరు కానీ అర్థమయ్యేంత వరకు మనం కొంచెం పేషెన్స్ గా ఉండాలి మనం వాళ్ళకి స్టార్టింగ్ చెప్పగానే అర్థమైనట్యితే వాళ్ళు అంత సక్సెస్ అవ్వరు వినగా వినగా అర్థమైనట్టు అయితే వాళ్ళు సక్సెస్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారు అది మాత్రం నేను హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనుకుంటున్నాను ఎందుకంటే నా లైఫ్ ఎక్స్పీరియన్స్ నాకు అది ఎందుకంటే నేను చాలా వరకు వినేదాన్ని ఒక టూ ఇయర్స్ వరకు విని 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 ఇప్పుడు లాస్ట్ వన్ ఇయర్ బ్యాక్ నుంచి బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను స్టార్ట్ చేసిన తర్వాత నుంచి కూడా నాకు చాలా మంచి రిజల్ట్ వచ్చింది అలానే నా బిజినెస్ ఎలా అవుతుంది అనేది కూడా నా ఫ్రెండ్స్ కి చెప్పేదాన్ని ఎట్లా ఉంది బిజినెస్ బాగుంటుంది అంటే ఇప్పుడు ప్రెసెంట్ లేడీస్ కనైతే అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఎక్కువ ఉంది అంటే ఇంట్లోనే ఉంటున్నారు కానీ ఏదైనా వాళ్ళకి ఉంది బయటికి మాత్రం పంపట్లేదు అన్న వాళ్ళకి మాత్రం బెస్ట్ ప్లాట్ఫామ్ ఆర్సిఎం అనేది ఎందుకంటే మనం ఆర్సిఎం ప్రొడక్ట్స్ అనేది ఇంట్లో యూస్ చేసుకున్న ప్రొడక్ట్సే కదా వాళ్ళు మినిమం ఒక ఫైవ్ అనేది మెయింటెనెన్స్ కి అవుతుంది కొంత తక్కువ చూసుకుని ఒక త్రీ థౌజండ్ వరకు మెయింటెనెన్స్ అవుతుంది అదే ఆ త్రీ థౌజండ్ ప్రొడక్ట్స్ ఏ మన ఆర్సిఎం లో తీసుకున్నట్టయితే ఇంకా కొంచెం తగ్గుతుంది కదా ఒక ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అయినా టెన్ పర్సెంటేజ్ అయినా తగ్గుతుంది కదా అని చెప్పేసి వాళ్ళకి చెప్పినట్టు అయితే వాళ్ళు కూడా తీసుకోవడం అనేది జరిగింది ఆయిల్ వల్ల చాలా మంది నాకు రిజల్ట్ చెప్పారు ఆయిల్ చాలా బాగుందమ్మా హెల్త్ పరంగా అయితే చాలా బాగుంది నాకు ముడుకుల నొప్పులు అనేవి తగ్గినాయి అలానే హార్ట్ ప్రాబ్లం కూడా హార్ట్ ప్రాబ్లం సంబంధి హార్ట్ ప్రాబ్లమ్ సంబంధించినవి తగ్గినాయి అలానే నోటిజా స్ట్రాబెరీ అండ్ ఉమెన్ కూడా యూజ్ చేసిన తర్వాత కూడా నేను నా రిజల్ట్ అని చెప్పడం వల్ల చాలా మంది కూడా యాక్టివ్ అయ్యి వాళ్ళు ప్రొడక్ట్ అని తీసుకోవడం జరిగింది వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా రెక్టిఫై అయ్యాయి చాలా మంది చెప్పారు నాకు అంటే ప్రతి లేడీస్ కూడా వాళ్ళు ఓపెన్ గా చెప్పలేరు కొంతమంది దగ్గర అదే లేడీస్ తో లేడీస్ తో మాట్లాడడం వల్ల వాళ్ళు ఓపెన్ అవుతారు నాకు పలానా ప్రాబ్లమ్ ఉందమ్మా ఏం చేయమంటావు అంటే అప్పుడు నేను చెప్పదనమాట ఇలా ఆయిల్ యూస్ చేయండి తర్వాత స్ట్రాబెరీ అండ్ ఉమెన్ యూస్ చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది అది యూస్ చేసిన వల్ల అని చెప్తూ ఉండేదాన్ని అలానే జెంట్స్ వచ్చేసి ఆ అబ్బాయి అయితే ఏజ్ ఉన్నింది కానీ సన్నంగా ఉంటున్నాడు ఏం చేయమంటారు అమ్మా అని చాలా వరకు చెప్పేవారు మా బ్రదర్ కూడా చాలా అంటే చాలా బక్కగా ఉండేవాడు హైట్ మా తమ్ముడు హైట్ అయిన వల్ల తన ఫిజిక్ అనేది ఏం ఉండేది కాదు అంటే చాలా బక్కగా ఉండేవాడు తనకి అంటే వెన్న బ్యాక్ బోన్ వచ్చేసి చిన్న బెండ్ అయిపోతూ ఉండేది అన్నమాట ఆ హైట్ వల్ల ఆ బెండ్ అవ్వడంతో మా ఫాదర్ అన్నారు అరే నువ్వు కోకో పౌడర్ వాడరా చూద్దాము ఏముంటదో అని చెప్పేసి అంటే అప్పుడు కోకో పౌడర్ తర్వాత పిస్తా రెండు వాడించాము ఫస్ట్ కోకో పౌడర్ వాడిన తర్వాత కొంచెం మంచి రిజల్ట్ వచ్చింది తర్వాత పిస్తా కూడా యూజ్ చేసిన వల్ల చాలా బెస్ట్ రిజల్ట్ వచ్చింది అది కూడా సార్ నాకు గిఫ్ట్ ఇచ్చారు కేసరపిస్తా ఫస్ట్ నేను స్టార్టింగ్ వచ్చింది కూడా గిఫ్ట్ తోనే వచ్చాను ఆశ్రమంలోకి నాకు ఉమెన్ కూడా సార్ గిఫ్ట్ ఇచ్చారు అది ఉమెన్ కూడా స్టార్టింగ్ యూజ్ చేశాను అప్పుడు తమ్ముడు ఫిజిక్ అనేది చాలా మంచిగా రిజల్ట్ వచ్చింది అలానే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా షాక్ అయ్యారు ఏంట్రా టెన్త్ లో చూస్తే నువ్వు ఇలా ఉన్నావు ఇంటర్కి వచ్చేసరికి ఎలా ఉన్నావేంటా అని చెప్పేసి ఇప్పుడు మా బ్రదర్ వచ్చేసి ఇంటర్ అయింది ఇప్పుడు ఐటీకి ఫస్ట్ ఇయర్ అయింది సెకండ్ ఇయర్ ఉన్నారు వాడు కూడా అంటే పోలీస్ దాని ఏమంటారు సిఆర్పిఎఫ్ ఆర్మీ ఇలాంటి వాటికి కూడా ట్రైనింగ్ అవుతున్నా రన్నింగ్ అది కూడా ఇప్పుడు ప్రెసెంట్ నేను అయితే కొకో పౌడర్ ఇస్తున్నాను మా బ్రదర్ కి ఇటువల్ చాలా మంచి స్టామినా ఉంటుంది తనకి అలానే హైట్ కి తగ్గట్టు వెయిట్ కూడా ఉన్నాడు తన ఫిజిక్ కూడా చాలా బాగా మెయింటైన్ అయింది అందరూ షాక్ అయ్యారు ఏంటి టెన్త్ లో చూస్తే ఎలా ఉన్నాయి ఇంటర్కి వచ్చేసరికి ఎలా ఉన్నాయి ఏంటి ఏంటి రీజన్ ఏంటి అని చెప్పేసి చాలా మంది అడిగారు అప్పుడు నేను చెప్పాను ఎలా మేము ప్రొడక్ట్ అనేది యూజ్ చేసాము ఆయిల్ కూడా యూస్ చేసాము యూజ్ చేసిన వల్ల చాలా మంచి రిజల్ట్ వచ్చింది మా ఫ్యామిలీ అందరికీ కూడా అని చెప్పేసి అప్పటికి అవునా నిజమేనా అని చెప్పేసి యూస్ యూజ్ చేసారు వాళ్ళు కూడా వాళ్ళకి కూడా చాలా మంచి రిజల్ట్ వచ్చింది చాలా బాగుందమ్మా ప్రొడక్ట్ అయితే అని చెప్పేసి అన్నారు అలానే వెజ్ మీట్కి వచ్చేసరికి వెజ్ మీట్ నేను స్టార్టింగ్ ఒకసారి మేడం తో తిన్నాను వెజ్ మీట్ నేను స్టార్టింగ్ లో తిన్న తర్వాత మేడం నాకు చాలా బాగా నచ్చింది నేను మీరు నెక్స్ట్ టైం మళ్ళీ చేసుకురండి నేను తింటాను మంచిగా అని అంటే ఎలా చేయాలో చెప్పండి నేను చేస్తాను అని చెప్పేసి అంటే ఇంట్లో నేను చేశాను చేసిన తర్వాత మా చుట్టుపక్కలందరికీ చిన్న చిన్న పెట్టాను పెట్టిన తర్వాత ఏంటమ్మా బురకే మాసమా తలకే మాసమా లేకుంటే మటన్ అని అడిగనమాట అంటే లేదు ఇది వెజిటేరియన్ ఆ ప్రోటీన్ తో తయారు చేస్తారు సోయాబీన్స్ తోటి అని చెప్పేసి అంటే నిజమా నిజం చెప్పాం మీరు మటనే కదమ్మా అని చెప్పేసి అన్నారు అంటే లేదండి ఇది ప్యూర్ వెజిటేరియన్ అని చెప్పేసి అంటే అప్పుడు మళ్ళీ వాళ్ళ కళ్ళ ముందే ప్యాకెట్ ఓపెన్ చేసి వండడం అనేది జరిగింది చాలా మంది కూడా వెజ్ మీట్ కూడా చాలా మంచి అలవాటు చేశాను ఇక్కడ అందరికి కూడా మరి ప్రతి మీటింగ్ అయినప్పుడు కూడా కంపల్సరీ వెజ్ మీట్ నేనే ప్రిపేర్ చేస్తాను ప్రిపేర్ చేసి కూడా అందరికీ పెడుతూ ఉంటాను అనమాట అలా కూడా బిజినెస్ చేయొచ్చు మనం ఒక ప్రొడక్ట్ అన్ని ప్రొడక్ట్స్ అనే కాదు ఒక ప్రొడక్ట్ తో కూడా బిజినెస్ చేయొచ్చు పేస్ట్ తో చేయొచ్చు టీ తో చేయొచ్చు రీఛార్జ్ ఒక ప్రోడక్ట్ తో కూడా చేయొచ్చు మనం నేనైతే ఆల్ ప్రొడక్ట్స్ తో చేస్తున్నాను ఎందుకంటే మా ఫాదర్ రీఛార్జ్ ఎక్కువగా ప్రమోట్ చేస్తూ ఉంటారు మా ఫాదర్ నాకు కూడా వచ్చింది న్యూట్రీ రీఛార్జ్ ఎక్కువ ప్రమోట్ చేస్తూ చేస్తూ రీఛార్జ్ ప్లస్ ఆయిల్ కంపల్సరీగా నేనైతే ప్రమోట్ చేస్తాను కంపల్సరీగా ఆ టూ ప్రొడక్ట్స్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా కూడా ప్రతి ప్రొడక్ట్ కూడా వాళ్ళకి అలవాటు అవుతుంది అలానే ఇప్పుడు ఎవరికైనా మోటివేట్ చేసే ముందు కంపల్సరీగా వాళ్ళని పియూసీకి తీసుకురావాలి పియూసీకి తీసుకొచ్చినట్టయితే వాళ్ళు ప్రతి ప్రొడక్ట్ అనేది చూస్తారు చూసిన వాళ్ళు వాళ్ళకి కొంత అవగాహన వస్తుంది వాళ్ళకి అవగాహన వచ్చిన అంటే ప్రతి ప్రొడక్ట్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అదే మన ఇంటి దగ్గర అయితే కొన్ని ప్రొడక్ట్స్ ఏ ఉంటాయి వాళ్ళు కొన్ని ప్రొడక్ట్స్ అనుకుంటా అసెంబ్లీలో ఈ ప్రొడక్ట్స్ కదా ఉన్నాయి ఇంకే ప్రోడక్ట్స్ లేవు కదా అని చెప్పేసి అనుకుంటా అప్పుడు మనం ఆ పియూసీకి తీసుకెళ్ళినట్లయితే ప్రతి ప్రొడక్ట్ వాళ్ళకి చూస్తారు చూసిన తర్వాత ఆ ప్రధానా ప్రొడక్ట్ ఉంది అప్పుడు మనకి కూడా చెప్తారు ప్రానా ప్రోడక్ట్ తెచ్చమ్మా అంటే నేను ఇంటితో తెచ్చి పెట్టదు వాళ్ళకి అలవాటు అలాగే చేశాను నేనైతే అలానే న్యూ జాయి జాయినింగ్స్ కూడా చాలా మంచిగా చేశాను అలానే నా వీకర్ నా డౌన్ లైన్ లో వచ్చేసి రాము సార్ మొన్న మీటింగ్ చెప్పారు కదా రాము సార్ చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆయిల్ గురించి అనగా ప్రతి ప్రోడక్ట్ గురించి కూడా పియూసీ లో ఆ ప్రతి కస్టమర్ ను కూడా కి తీసుకొచ్చే ప్రమోట్ చేస్తారా సార్ మాత్రం కంప సార్ తర్వాత వచ్చేసి భోగి నారాయణరావు గారు లేటెస్ట్ జాయిన్ అయినా సరే చాలా మంచిగా ప్రతి ప్రొడక్ట్ కూడా ఆయన అందరికి చెప్తున్నారు ఆయనకి ఏ డౌట్ అయినా సరే నాకు ఫోన్ చేస్తారు ఫోన్ చేసిన అమ్మ ఇలా ఉంది పరిస్థితి ఏం చేయమంటారు అని చెప్పేసి అడిగేవారు అలానే నిన్ను నేను కూడా చెప్పా దాన్ని అలానే కి వచ్చేసరికి ప్రతి జాయినింగ్ కూడా ఏదైనా డౌట్ అయినా సరే నాకు ఎవ్రీ టైం పలానా టైం అనేది ఏం లేదు ఎప్పుడు కాల్ చేసినా సరే తక్కువ రెస్పాండ్ అయ్యి వాళ్ళకి ఏం ప్రాబ్లం ఉంది వాళ్ళు క్లియర్ చేసిన తర్వాత అప్పుడు నేను ఏదైనా పనికి వెళ్ళదన్నమాట ఇప్పుడు ప్రెసెంట్ అలా ఉంది థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాస్ శ్రీనివాసరా సీతారాం సార్